నవరత్నాల పేరుతో ప్రజలు సొమ్మును దోషేయాలనే ఉద్దేశ్యంగా సీఎం జగన్ పరిపాలన ఉందని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో ఆడపడుచుగా వస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1983 నుండి అనేక మంది ముఖ్యమంత్రులు పేదవాడికి సొంత ఇల్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గృహ నిర్మాణ సంస్థ ద్వారా లోన్ ఇవ్వడం జరిగిందని, వాటన్నింటినీ ప్రభుత్వం ప్రజల ముక్కుపిండి వసూలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం దారుణమన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 20,000 వసూలు చేయడం తగదని ధ్వజమెత్తారు. 14 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమమే ప్రజలకు అందించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు గుత్తుల సత్యబాబు, గుబ్బల శివ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక వన్ టైం సెటిల్మెంట్ చెప్పినట్టు, ఆ వన్ టైం సెటిల్మెంట్ నచ్చకపోతే కట్టదు, కట్టకపోతే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చట్ట ప్రకారం వన్ టైం సెటిల్మెంట్లో కట్టుకోలేదు కాబట్టి ఆ 10,000 ఎంత వడ్డీ అయిందో అంత వడ్డీతోటి డిమాండ్ పెట్టి హౌస్నో, ఆ హౌస్ ఏ స్థలం మీద మీరు లోన్ ఇచ్చారో దాని మీద డిమాండ్ పెట్టాలి తప్ప ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి అభివృద్ధిని ఎలాగ ఆఫ్ చేశారు మీరు? అభివృద్ధిని ఆఫ్ చేసే సంక్షేమ కార్యక్రమాలతో మేము పబ్బం కడుపుకుంటామని చెప్పి ఆ సంక్షేమ కార్యక్రమాల పేద గృహిణికి ఆఫ్ చేస్తే ఏ విధంగా అలజడి వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రభుత్వం అనేది మీరు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆఫర్కి తలగ్గి ప్రజలు కట్టుకోవాలి, కట్టుకోకపోతే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి ఉండాలి తప్ప మీ పెన్షన్ ఆఫ్ చేస్తాం, మీ కార్డు ఆఫ్ చేసేస్తాం, మీ డ్వాక్రా లోన్లు ఆఫ్ చేస్తాం, మీ డ్వాక్రా సిస్టమ్ ఆఫ్ చేసేస్తాం అంటే కూడా కుదరదు. నిన్న మొన్న కూడా చూసాము మనం అభయహస్తం. మరి అభయహస్తం దగ్గరికి వచ్చేలోకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2,000 పెన్షన్లు వచ్చాయి. ఈ సంవత్సరంకి 2,000 పెన్షన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి 2,000 కన్నా ఎక్కువ అంటే రూల్స్ అండ్ కండిషన్స్కి 60 సంవత్సరాలు దాటి నార్మల్స్ కన్నిటికి సరిపోయి 2,000 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడన్నా ఇంట్లో అభ్యాస్తం వస్తుంటే అక్కడక్కడ ఆభ్యాసేమో తప్ప ఎప్పుడు కూడా అభ్యాస్తం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఆభ్యలా. మరి ఈ అభ్యాస్తం అనేది మీకు అందరికీ తెలుసు, ఆ మహిళ డ్వాక్రా గ్రూప్లో ఉన్నవాళ్ళు రోజుకి 360 రోజులు 360 రూపాయలు కడితే 360 రూపాయలకి 360 రూపాయలు ప్రభుత్వం వేసి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చే వరకు కట్టాలా? 60 సంవత్సరాల నుంచి వచ్చేటప్పటికి వాడికి ఆవిడికి ఈ డ్యూరేషన్ పీరియడ్ ఎక్కువ ఎన్ని నెలలు కడితే అంటే 18వ సంవత్సరం నుంచి కట్టి 35వ సంవత్సరం దాకా కడితే 2,000 దాకా వస్తుంది ఆమెకి పెన్షన్. ఒకవేళ 40 సంవత్సరాల్లో పెట్టి 30 సంవత్సరాలు పెట్టి 10 సంవత్సరాలకే కడితే 5,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధానంగా ఎల్ఐసికి ఎండార్ చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్ చేసినప్పుడు దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా దానికి తగ్గ నార్మల్స్ కొన్ని సడలించి ఎక్కడికక్కడ ఇవ్వటం జరిగింది. గత 30-40 సంవత్సరాలు పెట్టిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 6,000 రూపాయల కంచి ఆ డబ్బులు కట్టమంటాం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి, పునరాలోచించాలి. ప్రభుత్వం జగన్ గారు దిగి వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్.